హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మెయిన్లీ మనం ఆవుల పారాల్లో కానీ గేదెల పారాల్లో కానీ మెయిన్ ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే పొదుగువాపు వ్యాధి. ఈ పొదుగువాపు వ్యాధి ఎక్కువగా ఉంటుంది ఈయన గేదెల్లో కానీ, తొలుసూరు ఆవుల్లో కానీ గేదెల్లో కానీ, లేదా మామూలుగా ఈయన ఫస్ట్ 1 or 2 months కానీ ఎక్కువగా ఈ పొదుగువాపు అనేది వస్తూ ఉంటుంది. ఐ హెల్డర్స్ ఎక్కువ పాలు ఇచ్చే వాటికి ముఖ్యంగా ఈ పొదుగువాపు వస్తుంది. ఇది మన రైతుకి కనపడని దెబ్బతీస్తుంది. ఎట్లా అంటే, మనకు పొదుగువాపు వ్యాధి కనుక వచ్చినట్టయితే మనం వచ్చేసరికి తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఒక ట్రీట్మెంట్ ఖర్చు 5 to 6,000 rupees ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ వచ్చిన వెటనరీని కానీ తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 5 to 6,000 rupees ట్రీట్మెంట్ ఖర్చు అనేది ఉంటుంది. అది ఒకటైతే, రెండోది 5 liters పాలు ఇచ్చే గేదె కానీ ఆవు కానీ మనకి యావరేజ్గా ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు వాడిన యాంటీబయాటిక్ల వల్ల కానీ ఏదైనా కానీ మిల్క్ సగానికి సగం, అంటే లైక్ 5 ఇచ్చే గేదె 3 liters, 2 liters పడిపోద్ది పాలు, ఒక్కొక్కటి పూర్తిగా ఎండిపోద్ది. సో ఈ పొదుగువాపు వ్యాధి మనకు వచ్చిందంటే ఒక 5,000 to 6,000 మెడిసిన్ ఖర్చులు ఆస అయితే మనకి పాల ద్వారా ఇప్పుడు 3 రోజుకి ఒక ఆవునే చూసుకొని 30 rupees పాలు యావరేజ్ చేసుకున్నా కూడా 3 liters పొద్దున 3 liters సాయంత్రం టౌనైతే 90-90 లెక్క వేసుకున్నా కూడా, లేదా 100-100 లెక్క వేసుకున్నా కూడా 200 rupees పర్ డే మనకు పాలు లాస్ అవుద్ది. ×30 దగ్గరగా 6,000 rupees ఆవుల్లోనే. గేదెల్లో అయితే దానికి 2x 60 rupees పాలు ఉంటుంది కాబట్టి 12,000 rupees పాలు గేదెల్లో లాస్ అయితే, ఆవుల్లో వచ్చేసరికి 6,000 rupees పాలు యావరేజ్గా తక్కువలో తక్కువ వేసుకున్న లాస్ అయిపోతాం. రెండోది, ఈ యాంటీబయాటిక్ల వల్ల హైర్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు కాబట్టి మనకి మేతలు తీసుకోకపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. ఇది ఒక లాసు. ఇది కాకుండా ప్రతిరోజు మనం దాణా తగ్గిలేము, మేత తగ్గిలేము, ఇవాళన్న ఖర్చుల ప్రకారం వాటికి ఆ ఖర్చుకో లెక్కేసుకుంటే ఇంకోటి, అంటే మనకు ఒక పొదుగువాపు వ్యాధి కనుక మనకి మన షెడ్లో కనుక వచ్చిందంటే తక్కువలో తక్కువ వేసుకున్న ఒక 5,000 rupees మెడిసిన్ ఖర్చు చేసుకున్నా, 5,000 rupees పాల ఖర్చు చేసుకున్నా, 5,000 rupees దాణా ఖర్చు, ఎంత లీస్ట్లో లెక్కేసుకున్నా కూడా ఒక 15,000 to 20,000 రైతు అనేది లాస్ అయిపోతాడు ఫ్రెండ్స్ ఈ వ్యాధి వస్తే. ఎందుకంటే పాలు తగ్గినా కూడా దాణా తగ్గియాది కాదు, పాలు తగ్గినా కూడా మేత తగ్గియాది కాదు, పాలు తగ్గినా కూడా మెడిసిన్ అయితే యూజ్ చేయకుండా ఉండలేము. ప్లస్ రెండోది, అది పూర్తిగా కంట్రోల్ అవుద్దా అంటే మళ్ళీ 1-2 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది ఈ పొదుగువాపు వ్యాధి అనేది. ఇప్పుడు కంట్రోల్ అవ్వకపోయినా మళ్ళీ 1-2 నెలల తర్వాత ఇప్పుడు తగ్గినా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ఖర్చు అవుద్ది. ఈ పొదుగువాపు వ్యాధి ఏంటంటే ముఖ్యంగా తొలుసూరు ఆవుల్లో గేదెల్లో, అలాగే బాగా పాలు ఇచ్చే అంటే 5 liters, 6 liters అట్ట అబవ్ పాలు ఇచ్చే వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ వీడియో అనేది దయచేసి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో పొదుగువాపు వ్యాధి నేను ముఖ్యంగా 3 divisions డివైడ్ చేసి 3 videos అనేది చేస్తాను. ఈ వీడియోలో మనం చెప్పుకోదగింది ఏంటంటే పొదుగువాపు వ్యాధి రాకుండా ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పొదుగువాపు వ్యాధి మన దగ్గరికి రాదు అనే దాని గురించి సింపుల్ వైద్యము మినిమం 2-3 రకాలుగా చెప్తాను. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మనం రెగ్యులర్గా ఇచ్చే మెడిసిన్స్తోనే పొదుగువాపు వ్యాధి రాకుండా చేసే విధానం అనేది ఎట్లా అనేది కూడా చెప్తాను. సో దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా గేదెలు కానీ ఆవులు కానీ పెంచేవాళ్ళు, మీ వాళ్ళు ఎవరైనా తెలిస్తే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మాస్టైటిస్, పొదుగువాపు వ్యాధి రాకుండా ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి గేదె పొడుకునే ప్లేసు శుభ్రంగా ఉంచుకోవాలి. షెడ్ అనేది నీట్గా పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే బయట నుండి వెళ్ళిన ఏదైనా ఒక డస్ట్ పార్టికల్ చాలు పొదుగువాపు వ్యాధి రావడానికి పాలు తీసిన తర్వాత. సో ఫస్ట్ ఏం చేయాలరా అంటే షెడ్ శుభ్రంగా ఉంచుకోవాలి. సెకండ్ వచ్చేసరికి పాలు తీసిన తర్వాత ఒక 30 to 40 minutes దాన్ని పడుకోనీయకుండా చేయాలి. గేదెను కానీ ఆవును కానీ నేల మీద పడుకోనీయకుండా చేయాలి. ఇది ముఖ్యమైనది. ఇక రెండోది ఏంటంటే మనకి పొదుగువాపు వ్యాధి రాకుండా ఫైటోలక్క అని హోమియోపతిలో ఉంటుంది. ఇది ట్రీట్మెంట్లో నేను పెట్టాను కానీ మీకు ఇవన్నీ వాడాల్సిన పని లేదు.
ఫైటోలక్కాను హోమియోపతిలో మనకి అర లీటర్ సీసా వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 450 నుండి 500 ఉంటుంది. ఇదేంటంటే మనకి గేదె 10వ నెల చూడొచ్చి ఈన మోసిన రోజు నుండి ఇప్పుడు ఒక వారంలో ఈనిదనంగా మనం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక 2 ml తాగే కుర్తిలో కానీ దానాలో కానీ కలిపి పెట్టేయడం వల్ల ఒక వారం రోజుల్లో 1-2 రోజులు చొప్పున వాడుకోవడం, ఈనిన తర్వాత డైలీ 10 రోజులు ఆపకుండా 2 ml చొప్పున మనం దానాలో పెట్టించుకుంటే ఒక 1/2 లీటర్ సీసా ఎంత ఫ్రెండ్స్, దగ్గర 450 ml సీసా మనకు 500 లోపే వస్తుంది. అది కనుక పెట్టించుకుంటే పొదుగువాపు వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అండ్ రెండోది అడ్డర్ యొక్క pH, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, pH అంటే ఎందుకు ఈ pH అంటున్నానంటే అడ్డర్ యొక్క ఆ pH మీద డిపెండ్ అయ్యి కూడా పొదుగువాపు వ్యాధి వస్తుంది. మన డస్ట్ చిన్న డస్ట్ పార్టికల్ లోపలికి వెళ్తే పొదుగువాపు వస్తుంది. సో ఎప్పుడు కూడా అడ్డర్ pH అనేది మనకి 6.6 నుండి 6.8 మధ్యలో ఉండాలి. సో మనకి యావరేజ్గా ఈ 6.6 నుండి 6.8 మధ్యలో ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనకి మార్కెట్లో ఇన్సులేట్ అనే ప్రోడక్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది నేను చిత్తూరు ఏరియాలో రైతుల దగ్గర చూసి నేర్చుకున్న విధానం. ఈ ఇన్సులేట్ అనేది ఏంటంటే మనకి జనరల్గా విటమిన్ ఈ, సెలెనియం, జింక్, మెగ్నీషియం, కాపరు, కోబాల్టు, దాంతోపాటుగా కాల్షియం, ఫాస్ఫరస్తో పాటుగా క్రూడ్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఇందులో. ఈ క్రూడ్ ప్రోటీన్లో మనం సెలెనియం అనేది ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ అడ్డర్ pH లెవెల్ సరి చేయడానికి ఉపయోగపడుతుంది. క్రూడ్ ప్రోటీను పొదుగువాపులో కుదుపలు పడతా ఉంటాయి చూసారా, ఆ కుదుపలు తగ్గించి pH లెవెల్ సరి చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ట్రేస్ మినరల్స్, కాల్షియం ఉంది కాబట్టి పాల వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మనకి మార్కెట్లో కేవలం 30 రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది. మనకి 10వ నెల చూడుకి ఈనడానికి ఒక 15 రోజుల ముందు, ఈయన ఒక 15 రోజులు అంటే మనం 30 ప్యాకెట్లు తీసుకొని రోజుకు ఒక ప్యాకెట్, ఒక్కో ప్యాకెట్ ఖరీదు 30 రూపాయలు ఫ్రెండ్స్. రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున కనుక ఇది వాడుకోగలిగితే మనకి పొదుగువాపు అనేది పూర్తిగా రాకుండా నివారించవచ్చు. ఇది ఒక పద్ధతి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే కాల్షియం. మనం జనరల్గా కాల్షియం అన్నిటికీ వాడుతూ ఉంటాము, అలాంటిదే ఇది కూడా ఒక కాల్షియం ఫ్రెండ్స్. డాబర్ కంపెనీ ఇది, ట్రిపుల్ స్ట్రెంత్ కాల్షియం మార్కెట్లో అనేది కొత్తగా వచ్చింది. ఈ కాల్షియం ఏంటంటే మనకి మామూలుగా కాల్షియం 5000 mg పవర్ ఉంటుంది. సో హై లెవెల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. శతావరి, యశ్వద్ధు, జీవంత అనే 3 హెర్బ్స్ ఉంటాయి. సో చేపలు రావడానికి, పాలమ్మ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇదేమవుతుందంటే ఇందులో ఆక్సిడేటివ్ డ్యామేజ్ను కూడా కంట్రోల్ చేయడానికి కావాల్సిన మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో మనకు పొదుగువాపులో ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం వాడుకుంటా దీంతో పాటుగా మనం సపోర్టు కింద అంటే ఇప్పుడు ఇందా చెప్పా కదా ఫైటోలక్క ఇచ్చుకుంటున్నాము, తర్వాత యునిసిలైట్ ఇచ్చుకుంటున్నాము. హోమియోపతిలో ఫైటోలక్క ఇస్తున్నాం, యునిసిలైట్లో మ్యాస్టిడిస్ కంట్రోల్కి ఇస్తున్నాం. దాంతోపాటుగా మనం జనరల్గా వాడే కాల్షియం మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్లో మంచి కాల్షియం ఇస్తానే విటమిన్ హెచ్ ఇది ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే విటమిన్ హెచ్తో పాటుగా సెలెనియం ఇందులో కూడా ఉంటుంది. సో మళ్ళీ అడ్డర్ యొక్క ఇమ్యూనిటీ పెంచుతున్నాము, యానిమల్ యొక్క ఇమ్యూనిటీ పెంచుతున్నాము, దాంతోపాటుగా విటమిన్ హెచ్ ఇందులో ఉంటుంది కాబట్టి పొదుగువాపు రాకుండా ప్రివెన్షన్గా ఇక్కడ చూడండి మనం ఇక్కడ రాసింది ఇక్కడ ఏమని, ఇన్నోవేటివ్ సొల్యూషన్ టు ద రిడ్యూస్ మ్యాస్టైటిస్ అండ్ ఆప్టిమైజ్ మిల్క్ ప్రొడక్షన్. అంటే మన మంచిగా పాల ఉత్పత్తి రావడానికి ఉపయోగపడుతుంది, అలాగే పొదుగువాపు రాకుండా ఉపయోగపడుతుంది. సో మనం ఈ 4 రకాల మెడిసిన్స్ కనుక వాడుకోగలిగితే షెడ్లో మ్యాస్టైటిస్ అనేది రాకుండా ఉంటుంది. మనకి తక్కువలో తక్కువ ఖర్చు చేసుకున్నా కూడా ఫ్రెండ్స్, అది ఒక 500 వేసుకోండి, కాల్షియం ఒక 700 వేసుకోండి, ఈ విటమిన్ హెచ్ ఒక 500 వేసుకోండి, అండ్ రెండోది యునిసిలైట్ ఒక 500 వేసుకోండి, మొత్తం కలిపినా కూడా మనం ఒక నెలకి ఒక యానిమల్కి ఈనక ముందు ఈనిన తర్వాత మొత్తం ఒక 2 నెలల మీద కూడా కలిపి కూడా మనం వాడే ఖర్చు 2000 రూపాయలు అంటే నెలకి 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు కనుక వాడితే మనకి అడ్డర్ ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఆ ప్లగ్ సెల్స్ బాగా పనిచేస్తాయి కాబట్టి పొదుగువాపు రాకుండా 100కి 100% కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వచ్చినాక 20,000 ఖర్చు పెట్టే కన్నా రాకముందు 2000 ఖర్చు పెట్టుకొని పొదుగువాపుని మనం తగ్గించుకోగలిగితే రైతుకి 100కి 100% ఉపయోగం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో పొదుగువాపు వచ్చిన తర్వాత మనం ఎలాంటి మెడిసిన్ వాడాలి అనేది చెప్పుకుందాం. అలాగే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఈ మనం లోపలికి వేరే వాడే విధానం చెప్పాం, మరి బయట వాడాలి కదా. సో బయట వాడటానికి మనకి మార్కెట్లో మ్యాస్టిలిప్ ఆయింట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఆయింట్మెంట్ ఏంటంటే పొదుగువాపు రాకముందే
మనం వాడుకుంటే ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి పొదుగుబాపు రాకుండా ఉపయోగపడుతుంది. అది ఎట్లా వాడాలంటే పాలు ఈయన గేదెలు కానీ ఈయనకు ముందు కానీ ఈయనకు ముందు 15 రోజులు చేపుకొని ఉంటాయి మనకి బాగా. అలా సంక చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయిన్మెంట్ మన ఏలి మీద ఒక టూత్పేస్ట్ అంటే వేసుకొని ఆ బెజ్జాలకు ఊరకు అట్లా తగిలి చదిలేయడమే ఫ్రెండ్స్, రుద్దాల్సిన పని లేదు. అలాగే ఈనిన తర్వాత కూడా సేమ్ అంతే. ఆ పాలు తీసిన తర్వాత దోణ పాలు తాగనిచ్చేసి తర్వాత ఆయిన్మెంట్ జస్ట్ ఈ ఆ బెజ్జాలకు అంటించేసి కనుక వదిలేస్తే మనం ఆ బెజ్జాలు బాగా పనిచేస్తాయి. ఆ టీత్ సెల్స్ అనేవి లోపలికి పొదుగుబాపులోకి కావాల్సిన వైరస్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి, బ్యాక్టీరియాలు కానీ దుమ్ముదులు కానీ. సో అది పాలు తీసిన తర్వాత ఆ పాల రంధ్రం తొందరగా మూసుకుపోతుంది కాబట్టి పొదుగుబాపు రాకుండా ప్రివెన్షన్గా ఆ ఆయిన్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ 4 రకాల మెడిసిన్స్ మొత్తం కలిపినా కూడా మీకు హోల్సేల్లో తీసుకుంటే ఒక 2000 మ్యాక్సిమం, బట్ మీకు వచ్చిన 20000 లాస్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అండ్ రెండోది ఇలా వాడటం వల్ల ఏంటంటే మిల్క్ పెరుగుతాయి, రైతుకు అదనంగా 2 లీటర్ల మిల్క్ వస్తుంది కాబట్టి ఈ మెడిసిన్ ఖర్చు ద్వారా ఆ మిల్క్ సరిచేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్, లైక్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పొదుగుబాపు వచ్చినప్పుడు తక్కువలు ఎట్లా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి వీడియో అనేది చేద్దాము. అది వీడియో రెడీ అవ్వగానే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, ఆ వీడియో కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ చూడొచ్చు. వీడియో రెడీ అవ్వగానే డిస్క్రిప్షన్లో పెడతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.